గాలి సంపత్కి ఫస్ట్ టైం నేను ప్రొడ్యూసర్గా మారాను. ఇప్పటిదాకా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశాను, ప్లస్ స్టోరీ రైటర్ చేశాను. అంతా అనిల్తోనే నా ట్రావెల్. ఈ ట్రావెల్లో నాకు మ్యాగజైన్ సపోర్ట్ చేసిన దిల్రాజ్ గారు కానీ, సిరీష్ గారు కానీ, ఈరోజు ప్రొడ్యూసర్గా మార్టాకి మా ప్రొడ్యూసర్ షైన్ హరీష్ పెద్ది గారు కానీ, సాహు గారు కానీ, నా జర్నీకి వీళ్ళు చాలా హెల్ప్ చేశారు. అలాగే నా ఫ్రెండ్ అనిల్ రావుపూడి నా మెయిన్ పిల్లర్ అండ్ స్ట్రెంగ్త్. నా లైఫ్లో ఇప్పుడు నెక్స్ట్ టర్నింగ్కి తను ఒక స్ట్రాంగ్ పిల్లర్గా నాకు నిలబడ్డాడు. చాలా థ్యాంక్ యూ అనిల్. అండ్ ఈ సినిమా కథ ఒక చిన్న కథ, కానీ దాన్ని తను రావటంతో ఒక అందరూ చాలా ఎంజాయబుల్గా చూసే విధంగా తీర్చిదిద్దాడు. దానికి మాకు కానీ, మా టీం అందరికి కానీ తన సపోర్ట్ కానీ, తన టైం కానీ, అసలు మ్యాక్సిమం నా ఫ్రెండ్ అవుతున్నాడు ప్రొడ్యూసరు, నేనేం చేయాలి అని అనుకోకుండా ప్రతి నిమిషం మాతో పాటే ఉండి తను ఈ సినిమాని బాగా వచ్చినట్టు చూశాడు. వెరీ థ్యాంక్స్. అండ్ మా మిగతా టెక్నీషియన్స్, మా డైరెక్టర్ అనీష్ కానీ, నా ఫ్రెండ్ సాయిశ్రామ్ కానీ కెమెరామ్యాన్, చాలా బాగా తీశాడు. అండ్ ఎడిటర్ తమిరాజ్ గారు, ఆదినారాయణ అని ఆయన ఎడిషనల్ స్క్రీన్ ప్లేలో చేశారు. ఇంకా మిగతా టీం అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఫైనల్గా జనాలు ఎవరైనా సరే ఈ సినిమాకి వస్తే అనిల్ రావుపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్ కూడా ఈ సినిమాలో చూస్తారు. అండ్ ఫైనల్గా నాకు, నన్ను ప్రొడ్యూసర్గా చేసిన మా షైన్ స్క్రీన్స్ కానీ, అనిల్ కానీ, నా జర్నీలో పూర్తిగా నేను ఆయనతోనే ఎక్కువ ట్రావెల్ చేశాను నా సినిమాలన్నీ, రాజు గారు కానీ, సిరీష్ గారిని, అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన మా మీడియా మిత్రులకి అందరికి కూడా చాలా హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ. ఇది నా ఫస్ట్ సినిమా, బాగా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తప్పకుండా సార్, తప్పకుండా, ఖచ్చితంగా. సో మీరు ఇచ్చిన కథకి, ఆ కథకి పెట్టిన డబ్బులకి సినిమా చాలా బాగుంటుందండి. సో ఖచ్చితంగా మీరు ఇచ్చిన కథకి, ఆ కథకి పెట్టిన డబ్బులకి ప్రేక్షకులు బోర్డ్ అంతా తిరిగిచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడు సాహు గారు మాట్లాడతారు. సార్ పర్వాలేదు సార్, షైన్ చేయబోతుంది స్క్రీన్ మీద మీ సినిమా, కొంచెం మంచిగా. అందరికీ నమస్కారం అండి. ఈ మూవీ వచ్చి ఫస్ట్ మన సాయికృష్ణ స్టోరీ చెప్పినాడు, బాగా నచ్చి చేద్దామని ముందు తీసుకొచ్చాము. అట్లానే తర్వాత అనిల్ గారు యాడ్ అవటం వల్ల ఇది ఒక చిన్న సినిమా నుంచి చాలా పెద్ద సినిమాగా అయింది. అండ్ వీఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్, చాలా బ్రహ్మాండంగా వచ్చింది. అట్లానే రాజుగారు కూడా మాకు అన్ని విధాలుగా హెల్ప్ చేశారు దీంట్లో. సో ఇది మార్చ్ 11th థియేటర్స్లోకి వస్తుంది. మీ అందరు దీన్ని ఎంకరేజ్ చేస్తాను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, చాలా షార్ట్గా బట్ చాలా స్వీట్గా కరెక్ట్గా పాయింట్ వచ్చేసింది. సో ఎస్, ఇప్పుడు హరీష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓకే, హరీష్ గారు కాదు, అనీష్ గారికి మైక్ ఇచ్చేయమంటున్నారు. హలో అండి, నమస్తే అందరికీ, వెరీ గుడ్ మార్నింగ్. గాలి సంపత్ రీసెంట్గా మేము షూట్ కంప్లీట్ చేసుకున్నాం. మార్చ్ 11th మహాశివరాత్రి సందర్భంగా మేము ముందుకు రాబోతున్నాం. ఇది గాలి సంపత్ చూడటానికి పైకి చిన్న సినిమాలో ఉంది, కానీ లోపల భారీగా ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ చేసుకుని వస్తుందండి. టోటల్ అవుట్ అండ్ అవుట్ అనిల్ గారి మార్క్ ఎంటర్టైన్మెంట్ మొత్తం, ఎందుకంటే ఆయన ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ వెనుకుండి మమ్మల్ని డ్రైవ్ చేశారు. హీ హాస్ గైడెడ్ అస్ లైక్ ఈజ్ లైక్ అ మెంటర్ ఫర్ అస్. సో ఆయన మార్క్ ఎంటర్టైన్మెంట్తో మీ ముందు మార్చ్ 11th రాబోతున్నాం. రాజేంద్ర ప్రసాద్ గారు, సాయి కుమార్ గారు, శ్రీ విష్ణు గారు, లవ్లీ సింగ్ అందరూ దేవడన్ దేర్ పార్ట్. లైక్ రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ప్రాణం పెట్టారు ఆ క్యారెక్టర్ కోసం. అది ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది అనేది మీకు మార్చ్ 11th థియేటర్స్లో చూడబోతున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అనిల్ గారికి, సాయి గారికి, సాహు సురేష్ గారి, సారీ, సాహు గారిపాడి గారికి అండ్ హరీష్ పెద్ది గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ మమ్మల్ని విష్ చేయడమే కాదు, సపోర్ట్ చేయడానికి కూడా వచ్చిన దిల్రాజ్ గారికి కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు సార్. సో మార్క్ ద డేట్, మార్చ్ 11th, వి ఆర్ గోయింగ్ టు రాక్. గెట్ రెడీ టు గెట్ ఎంటర్టైన్డ్. థ్యాంక్ యూ అండి. సైన్ ఆఫ్. థ్యాంక్ యూ అనీష్ గారు. అండ్ డెఫినెట్గా ఈ నెంబర్ మీకు లక్కీ నెంబర్గా మారాలని కోరుకుంటున్నాను, మార్చ్ 11th. సో ఎస్, మామూలుగా ఏ వేదిక మీదైనా లాగులు చేస్తూ ఉంటారు యాంకర్స్, నాకు తెలిసి దిల్రాజ్ గారు వస్తే ఎడిట్ చేసేస్తూ ఉంటాను నేను లోపల, అది ఇష్టంతో కూడిన గౌరవంతో కూడిన భయం అనమాట. సో ఇప్పుడు ఎస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం.
అనిల్ రావిపూడి ప్రజెంట్స్. ఇది చాలా కొత్తగా ఉంది. సో అనిల్ పటాస్ నుంచి సర్లేరు నీకెవరి వరకు తన జర్నీ తనదే కాదు, ఎనీ బిగ్ డైరెక్టర్ జర్నీ అలాగే ఉంటుంది. మొదలవ్వడం చిన్నగా, చిన్న హీరోలతో స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ కొడుతూ స్టెప్ బై స్టెప్ పెద్దవాళ్ళం అవుతాం. ఈవెన్ మా బ్యానర్ కానీ అలా ఎవరిది చూసినా హిస్టరీ అలాగే ఉంటుంది. ఎదిగిన తర్వాత చిన్నది మర్చిపోయి మనం పెద్దదాని వెనకాల పరిగెత్తే ప్రయత్నంలోనే ఉంటాం, వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అని. ఇలాంటి కాన్వర్సేషన్ వచ్చినప్పుడు నేను ఎప్పుడు నా చుట్టుపక్కల నా క్లోజ్గా ఉండే డైరెక్టర్స్ అందరితో ఎప్పుడు ఇదే మాట్లాడుతుండే, అంటే ఒక హిస్టరీ వెళ్తే ఒక రాఘవేంద్రరావు గారు, దాసనారావు గారు, కోడి రామకృష్ణ గారు అందరూ పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు చేసేవాళ్ళు. అందుకే వాళ్ళు వంద వంద సినిమాలు ఈజీగా అచీవ్ చేయగలిగారు. ఇప్పుడు మన ట్రెండ్లో పాన్ ఇండియా సినిమాలు, గ్లోబల్ సినిమాలు అయిపోయిన తర్వాత చిన్న సినిమా వైపు పెద్ద దర్శకులు ఎవరు చూడట్లా, అది మారాలి. దానికి అనిల్తో ఎప్పుడు ఈ డిస్కషన్ అయినప్పుడు నువ్వు చిన్న సినిమా చేయి, నువ్వు చిన్న సినిమా చేయి అని అడిగేవాడిని పెద్దదాంతో పాటు. కానీ పెద్ద సినిమాల కథలో ఉన్నప్పుడు చిన్నదానికి టైం ఇవ్వలేమంటే ఈ కాన్సెప్ట్, అట్లీస్ట్ నువ్వు స్క్రిప్టు సినిమాని ఫాలో చేస్తూ ఇంకా అప్కమింగ్ డైరెక్టర్కి నువ్వు ఒక అవకాశం ఇస్తూ చిన్న సినిమాలు చేయగలుగుతారు. నువ్వు చేసే సినిమాతో పాటు ప్యారలల్గా ఒకటి ఇలా ప్లాన్ చేయని మా మధ్యలో డిస్కషన్ జరిగినప్పుడు ఇది టేకాఫ్ అయింది ఈ థాట్. అప్పుడు సాయి అండ్ సాహో హరీష్ వాళ్ళు ప్రొడ్యూసర్స్గా, అనిల్ ప్రజెంట్స్గా ఈ సినిమాకి మొదలవటానికి ముందుకొచ్చింది. ఇది అనిల్ రావిపూడి ప్రజెంట్స్. తను ఎందుకు ఈ రూట్ కూడా వెంచుకోవడానికి ఇది బ్యాక్ స్టోరీ. అనిల్ నో డౌట్ గాలి సంపత్ రేపు 11th సూపర్ హిట్ అవుద్ది, నువ్వు ఈ రూటు వదిలిపెట్టకు. ఎందుకంటే పెద్ద దర్శకుడు పెద్ద సినిమాతో పాటు చిన్న సినిమా బ్రతికియాలి. చిన్న సినిమాకు రావాలంటే ఈరోజు ప్రేక్షకులు థియేటర్కి రావాలంటే ఏదో ఎక్స్ట్రా ఫోర్స్ కావాలి. ఇప్పుడు నీ స్టైల్, ఎనీ బిగ్ డైరెక్టర్ స్టైల్ ఒకటి ఉంటుంది, అది యాడ్ అవునప్పుడు చిన్న సినిమా లిఫ్ట్ అయ్యి పెద్ద సినిమా అవుద్ది. ఈ గాలి సంపత్ పెద్ద సినిమా అవుద్ది 11th. సో ప్రేక్షకులు చెప్తారు. సో అనిల్ రావిపూడి అలా దీనికి ప్రజెంట్స్ అండ్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిలిం ఉండి దీన్ని కంప్లీట్ చేశారు. నెక్స్ట్ అనీష్. ఇందాక అన్నాడు అనిల్ రావిపూర్ గారి కామెడీ అని, అనీష్ మర్చిపోయిన అంటున్నాడు. అనిల్ టింజ్ ఉంటూ అనీష్ దగ్గర కూడా అలా ఇలా అని ఒక సినిమా చేస్తే ఇది హిలేరియస్ ఎంటర్టైన్మెంట్. ఆ సినిమా నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను. అప్పుడు మేమే రిలీజ్ చేసాం అనుకుంటుంది. సో ఎంత ఎంటర్టైన్మెంట్ అన్న అంత పగలబడినవాను అని అనీష్ దగ్గర కూడా ఆ టింజ్ ఉంది. సో అనిల్ సాయి అనుకున్నది అనీష్కు అప్పచెప్తే అనిల్ వెనకాల ఉండి తను మొత్తం అచీవ్ చేశారు. ఈ మధ్య నేను కొన్ని ఎపిసోడ్ చూశాను, ఎంటర్టైన్మెంట్ అయితే అసలు కడుపట్టుకొని నవ్వేశాను. అలాగే క్లైమాక్స్ కూడా చూపించారు. నేను ఇప్పుడు రివీల్ చేయడం కరెక్ట్ కాదు, అనిలే చెప్తాడు. అంటే ఒక సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీ విష్ణు గారు వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కానీ ఆ ఎంటర్టైన్మెంట్ కానీ ఎమోషన్ కానీ ఎక్స్ట్రాడినరీగా చేశారు. సో థియేటర్కి వచ్చే ప్రేక్షకులకి కావాల్సిన అన్ని అనిల్ రావు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్తో పాటు అనీష్ టచ్ ఉండే ఆ ఎంటర్టైన్మెంట్ ఎమోషన్ ఫుల్ ప్యాకెట్ చేశారు. ఇంకా అనిల్ మొత్తం ఇప్పుడు స్టోరీ చెప్పేస్తాడు. అంటే స్టోరీ ఎందుకు చెప్పేస్తాడంటే ఇందాక అనుకున్నాం, దాచుకునేది కాదు, మార్నింగ్ షో అయిపోయాక అందరికీ తెలిసిపోద్ది, మనం ముందు ఎందుకు దాయాలి. సో చెప్పేయండి ఎందుకు ఈ సినిమా స్టార్ట్ అయింది, రేపు థియేటర్కి వచ్చే ప్రేక్షకులకు ఏం ఎగ్జైట్మెంట్ ఉండాలి. సో రేపు ట్రైలర్లో మీరు అన్నీ చూపిస్తారు, చూపించినప్పుడు ఇది రివీల్ అని ఇందాకే మాట్లాడుకున్నాం. అలాగే సైన్ ప్రొడక్షన్ హౌస్, సాహో హరీష్ ఇస్ క్లోజ్ టు మీ, తెలియకుండా డయాస్ మీద ఉన్న వాళ్ళందరూ ఏదో రకంగా నాకు అసోసియేట్ అయి ఉన్నారు. సో సాయి కూడా ప్రొడ్యూస్ అయ్యారు, ఆల్ ది బెస్ట్ సాయి అండ్ హరీష్ అండ్ సాహు, ఆల్ ది బెస్ట్. అనీష్ ఆల్ ది బెస్ట్, నీకు పెద్ద ఆల్ ది బెస్ట్. ఎందుకంటే బిగ్ స్టెప్, ఇది సక్సెస్ అవుతే నువ్వు కంటిన్యూ అవుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో డెఫినెట్గా ఇలానే మంచి చిత్రాలకు మీ సపోర్ట్ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi everyone, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Hi, this is పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ.
do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Poli Shetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.